హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై వంటిల్లు. ఇవాళ మనం చేసుకునే రెసిపీ వామాకు బజ్జీ. ఇది వామాకు అండి, చూడండి ఎలా ఉందో వామాకు. ఇది హెల్త్కి చాలా మంచిదండి. నేను ఇవాళ ఈ రెసిపీ చెప్తున్నానండి మీకు. ఇప్పుడు దీన్ని తయారు చేసుకునే విధానం చూద్దాం. ఈ బజ్జీ కోసం నేను ముందుగానే పిండి సిద్ధం చేసుకున్నాను. ఈ పిండి ఎలా అంటే, మిరపకాయ బజ్జీ ఎలా వేసుకుంటారో ఈ పిండిని కూడా అలాగే సిద్ధం చేసుకోవాలండి. నేను ముందుగానే ఈ పిండిని సిద్ధం చేసుకున్నాను. ఇప్పుడు బజ్జీలు వేసుకుందాం ఫ్రెండ్స్. ఈ విధంగా ఈ ఆకును ఇందులో డిప్ చేసుకోవాలి. ఈ పిండిని దీనికి ఈ ఆకుకు మంచిగా పట్టియాలండి, అప్పుడే బజ్జీలో స్పాంజ్ వలె వస్తాయండి. చూడండి ఫ్రెండ్స్, ఆకు వలె ఎంత బాగా వచ్చాయో. వీటిని ఇప్పుడు మనం టర్న్ చేసుకుందాం. చూడడానికి ఎంత బాగున్నాయో చూడండి ఆకులాగా. ఈ ఆకు మీ దగ్గర కూడా దొరికినట్లయితే మీరు కూడా ఈ బజ్జీలు ప్రిపేర్ చేసుకోండి. ఇది హెల్త్కి చాలా మంచిదండి. ఇప్పుడు బజ్జీలు రెడీ అయినాయి కదా అండి. ఇప్పుడు ఇవి బజ్జీలను ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, వామాకు బజ్జీ ఎంత బాగా వచ్చిందో చూడడానికి నోరూరుతుంది కదా అండి. చాలా బాగున్నాయి కదా అండి. మీకు కూడా ఈ వంట నచ్చినట్టయితే మీరు కూడా చేయండి. ఈ ఆకు మీకు కూడా దొరికినట్టయితే మీరు కూడా చేసుకోండి ఈ విధంగానే. ఇది చాలా హెల్త్కి మంచిదండి, చాలా బాగుంటుందండి వామాకు బజ్జీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.